అదానీ గ్రూప్ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిష్టంభన ఏర్పడిన మూడు రోజుల తర్వాత రాష్టపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈరోజు లోక్సభ రాజ్యసభ చర్చలు చేపట్టాయి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శైవ క్షేత్రాన్ని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తరహాలో అభివృద్ది చేస్తారని మంత్రి కె తారక రామారావు చెప్పారు రాష్ట ప్రభుత్వం వైఫల్యాల గురించి ప్రజలకు తెలియజెప్పాలని బీజేపీ రాష్ట అధ్యకులు బండి సంజయ్ తమ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు రాష్ట ప్రభుత్వం ఇంజనీరింగ్ మెడికల్ టీఎస్ఎం సెట్ ప్రవేశ పరీక్షలతో పాటు పలు కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది అదానీ గ్రూప్ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిష్టంబన ఏర్పడిన మూడు రోజుల తర్వాత రాష్టపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈరోజు లోక్సభ రాజ్యసభ చర్చను చేపట్టాయి లోక్సభలో చర్చను ప్రారంభించిన బీజేపీ ఎంపీ సిపి జోషి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట బలోపేతమైందని కొనియాడారు సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు మరొక పార్టీ నాయకుడు ఉదయ్ ప్రతాప్ సింగ్ చర్చలో పాల్గొంటూ దేశంలో మహిళలు అట్టడుగు పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ప్రసంగంలో రాష్టపతి ప్రసంగంలో నిరుద్యోగం ధరల పెరుగుదలకు సంబంధించి ప్రస్తావనే లేదన్నారు అగ్నిపథ్ పథకం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ పథకాన్ని బలవంతంగా ఆర్మీపై రుద్దారని ఆరోపించారు వివిధ రంగాల్లో కాంట్రాక్టులు ముట్టజెప్పడం ద్వారా అదానీ గ్రూప్కు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని కూడా ఆయన ఆరోపించారు డీఎంకే ఎంపీ కె కరుణానిధి మాట్లాడుతూ దేశ సమాఖ్య స్పూర్తికి కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నదిగా ఉందన్నారు రాజ్యసభ కూడా రాష్టపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టింది చర్చ కొనసాగుతోంది దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శైవ క్షేత్రాన్ని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తరహాలో అభివృద్ది చేస్తామని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలకు చేసిన ఏర్పాట్లపై మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్ బాబు ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు ముఖ్యంగా పేమలవాడ పట్టణంలో పారిశుద్ధ్య ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలన్నారు ముందు జాగ్రత్త చర్యలుగా అంబులెన్స్లను అగ్నిమాపక సర్వీసులను ఏర్పాటు చేయాలని చెప్పారు వేమలవాడలో తాము చేసిన అభివృద్ది పనులను గురించి అధికారులు ఈ సమీక్షా సమాపేశంలో మంత్రికి వివరించారు భారతీయ జనతా పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు వీధి సమాపేశాల ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని బీజేపీ రాష్ట అధ్యకులు బండి సంజయ్ తమ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్టణంలోని మన్నెగూడలో ఈ రోజు నిర్వహించిన బీజేపీ వీధి సమాపేశం వర్క్ షాప్లో పాల్గొంటూ ఆయన రాష్ట ప్రభుత్వం వైఫల్యాల గురించి కూడా వీధి సమాపేశాల్లో ప్రజలకు తెలియజెప్పాలని కోరారు అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను జనానికి తెలుపుతూ బీఆర్ఎస్ వైఫల్యాలను కూడా వారి దృష్టికి తీసుకురావాలన్నారు పార్టీ కార్యకలాపాలను ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలను ఆయన కోరారు పత్రికా సమాచార బ్యూరోలోని నిజ నివృత్తి విభాగం ఇప్పటి వరకు పదకొండు వందలకు పైగా తప్పుడు వార్తల కేసులను ఛేదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు పీఐబీ ఇప్పటి వరకు ముప్పై ఏడు పేలకు పైగా ఫిర్యాదులను ఛేదించిందని ఆయన తెలియజేశారు జనగామ జిల్లాలో ఈరోజు జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒక బాలికతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు హైదరాబాద్కు సుమారు నూట కిలోమీటర్ల దూరంలోని పెంబర్తి సమీపంలో రోడ్డు పక్కగా ఆగి ఉన్న డిఎం వ్యాన్ పైకి ఒక కారు దూసుకెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు వ్యాన్ డ్రైవర్ పంక్చర్ అయిన ఒక టైరును క్లీనర్తో పాటు రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ క్లీనర్ ఆరేళ్ల బాలిక మరణించారు కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు తప్పిపోయిన వెట్టి చాకిరీకి గురవుతున్న బాలబాలికలను గుర్తించి వారిని సంరక్షించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని నల్గొండ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అపూర్వారావు తెలిపారు అందులో భాగంగా ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నెల రోజులుగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ నైన్ కార్యక్రమం ద్వారా నల్గొండ జిల్లాలో ఎనబై రెండు మంది బాలలను గుర్తించి వెట్టిచాకిరి నుంచి విముక్తి కలిగించామని డెబ్బై రెండు క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు రాష్ట ప్రభుత్వం ఇంజనీరింగ్ మెడికల్ టీఎస్ఎంసెట్ ప్రవేశ పరీక్షలతో పాటు పలు కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది మే ఏడు నుంచి పదకొండవ తేదీ వరకు ఇంజనీరింగ్ మెడికల్ టీఎస్ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు మే పన్నెండు నుంచి పద్నాలుగు వరకు అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులకు మే పద్దెనిమిదిన ఎడ్సెట్ ప్రవేశ పరీక్షలు ఉంటాయి లా కోర్సుకు పీజీ లా సెట్ ప్రవేశ పరీక్ష మే ఇరవై ఐదున నిర్వహిస్తారు ఎంబీఏ ఎంసీఏ కోర్సులకు గాను ప్రవేశ పరీక్షలు మే ఇరవై ఆరు ఇరవై ఏడున జరుగుతాయి ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు గాను ప్రవేశ పరీక్షలు మే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తారు బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం నిధులను విద్యార్థుల ప్రయోజనార్థం ముప్పై శాతం పెంచాలని ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బి సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ఏడాది రెండు లక్షల తొంభై పేల మూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్లో విద్యా రంగానికి కేవలం ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం మాత్రమే కేటాయించారని గత ఏడాది ఈ కేటాయింపు ఏడు పాయింట్ మూడు సున్నా శాతంగా ఉండేదని సంతోష్ ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో యాబై లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వృద్ధాశ్రమ భవనానికి రాష్ట రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్దన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు వి గంగాధర్ గౌడ్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు వృద్ధాశ్రమం ఆవరణలో ఐదు లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ పార్క్ పనులకు కూడా శంకుస్థాపన చేశారు సూర్యాపేట జిల్లాలో మూడవ రోజు దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతర కొనసాగుతోంది భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు జాతీయ రహదారి అరవై ఐదు వెంట ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి ఈరోజు జరిగిన లింగమంతుల స్వామి కళ్యాణ ఉత్సవంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు అదానీ గ్రూప్ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిష్టంబన ఏర్పడిన మూడు రోజుల తర్వాత రాష్టపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈరోజు లోక్సభ రాజ్యసభ చర్చలు చేపట్టాయి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శైవ క్షేత్రాన్ని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తరహాలో అభివృద్ది చేస్తారని మంత్రి తారక రామారావు చెప్పారు